కరోనా నేపథ్యంలో నిత్యం ప్రజలకు వార్తల ద్వారా సమాచారాన్ని అందజేస్తూ ముందుండి పనిచేస్తున్న జర్నలిస్టులు ఆరోగ్యమే బాగుండాలని సహృదయంతో ముందుకు వచ్చి దాతలు వారి సహకారాన్ని అందించినందుకు సంగారెడ్డి జిల్లా జర్నలిస్ట్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే దానికి సంబంధించిన ఆహారం కూడా ఎంతో అవసరం కాబట్టి జర్నలిస్టులకు ఇమ్యూనిటీకి సంబంధించిన పనుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు డిపిఆర్ఓ విజయలక్ష్మి చేతుల మీదుగా దాతలు అందజేయటం జరిగింది. డాక్టర్ చలపతిరావు ఫల పరిశోధన అధికారితో పాటు రైతు నరసింహారెడ్డి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు జిల్లా కలెక్టర్. సమాచారాన్ని సేకరించడం జర్నలిస్ట్ యొక్క వృత్తి కాబట్టి తనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా బయట చెప్పుకోకుండా తన కర్తవ్యాన్ని చాలీ చాలని జీతాలతో జీవితాలను గడుపుతున్నారు. కావున వారికి ఎల్లప్పుడూ మన సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పివి రావు, మేఘరాజ్ నాయక్, మోహన్, యాదగిరి, సౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఆలోచన వచ్చినందుకు రావు గారికి మరియు హరికాంత్ గారికి, కులకర్ణి గారికి, వారి బృందం అంతా కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 100% మనం ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు పదే పదే సి విటమిన్ కి సంబంధించినవే ఒకటే ఇప్పుడు నివారణ, ఒకటే మార్గం. ఇప్పుడు కూడా జిల్లాలో చూస్తున్నాం మనం రెండు అంశాల వల్ల ఎక్కువగా ఇది ప్రబలే అవకాశం ఉంది. ఒకటి అవసరం లేకుండా పర్యటించడం, హైదరాబాద్ వెళ్ళి రావటం, తర్వాత రెడ్ జోన్ ప్రాంతాల్లో గడిపి ఫంక్షన్స్కి పోయి రావటం.